రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అక్కంపల్లి గ్రామ పంచాయతీలో కళ్యాణదుర్గం రోడ్డు నుండి ఎన్ఆర్ కాలనీ పరిధిలో 50 లక్షల నిధులతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఆర్ జీఎస్ నిధులతో అక్కంపల్లి పంచాయతీకి సంబంధించి ఎన్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ తదితర అనేక కాలనీలకు 5-6 కాలనీలకు సిండికేట్ నగర్ తారు రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెల పుష్పవతి, మల్లెల లింగమయ్య, ఈశ్వరయ్య, వడ్డే మల్లయ్య, హుసేను, అజయ్ గౌడ్, ధనుంజయ, నరసింహారెడ్డి, లింగన్న, రమణ, రమేష్, సంజీవ్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఏ నిధులతో అక్కంపల్లి పంచాయతీకి సంబంధించి ఎన్ఆర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ తదితర అనేక కాలనీలు, దాదాపు 5-6 కాలనీలు, అదేవిధంగా సిండికేట్ నగర్ కూడా వెళ్ళడానికి తారు రోడ్డు ప్రారంభం చేయడం, దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. రంధాన్ నియోజకవర్గంలో దాదాపుగా ఈ 3 సంవత్సరాలలో, ఇప్పుడు మనం మొత్తం ఈ టర్మ్ 5 సంవత్సరాలకు కాను, రోడ్లకు కనీసం ఒక 300 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. సీసీ రోడ్లు కానీ ఇప్పటికే శాంక్షన్ అయినటువంటివి ఎన్డీపీ కింద దాదాపు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది, ఈఏపీ కింద ఒక 40 కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది. ఇవి కాకుండా సీసీ రోడ్స్ ఇప్పటికే దాదాపు 35 కోట్ల రూపాయలు, బీటీ రోడ్స్ కూడా ఒక 45 కోట్లు, ఎన్ఆర్ఈజీ నిధులతో కానీ పిఆర్ నిధులతో కానీ మెయింటెనెన్స్ ఖర్చు శాంక్షన్ అవుతుంది. పిఎంజిఎస్వై నాబార్డు సంబంధించి టెండర్లు దశలో ఉన్నాయి. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో రాప్తా నియోజకవర్గంలో రోడ్ల వసతి లేని అనేక గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. దాదాపు 130,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, ఇండైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ప్రజలకు అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము ప్రజలకు సంక్షేమము, ప్రజల సంక్షేమమే తన పరమావధిగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాప్తా నియోజకవర్గం తరఫున. అదేవిధంగా తాగునీరు, సాగునీటి సమస్యల నుంచి కూడా త్వరలోనే విముక్తి కలుగుతుంది. ఈ ప్రాంతానికి మంచినీళ్లకు 25 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. కటకిందపల్లి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 100,000 జనాభాకు నీళ్ళిచ్చేటువంటి స్కీమ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. దాని ఫండ్స్ ఇష్యూ చేయగానే పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల పనులు కూడా మొన్న జరిగిన ఒకరోజు అసెంబ్లీలో 100 కోట్ల రూపాయలు ఆ రిజర్వాయర్ల ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణకు నిధులు అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అది ప్రాసెస్ చేయించడం జరిగింది. త్వరలో ఆ నిధులు కూడా రాబోతున్నాయి, రిజర్వాయర్ల పనులు కూడా ప్రారంభించాయి. ఈ కరోనా మహమ్మారి వచ్చి మన రాష్ట్రం అంతా కూడా ఎంతో అకతాకుతలమైన విషయం, అందరం చూసిన విషయమే. ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ విస్మరించకుండా రాష్ట్ర ప్రభుత్వము దృఢ సంకల్పం, పట్టుదలతో ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ముందుకు తీసుకుని వెళ్తుందో దాంట్లో కాంట్రిబ్యూషన్గా ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గానికి రావాల్సిన, చేయవలసిన పనులను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంతటి ఆపద కాలంలో కూడా ఈరోజు ఈ రోడ్డును వేసే కార్యక్రమాన్ని, చాలా కాలం నుంచి ఇది పల్లెల కంటే అధ్వాన్నంగా ఈ రోడ్డు ఉంటుంది. రోడ్డు అనేది నాగరికతకు, అభివృద్ధికి అది చిహ్నము. ఈ రోడ్లు వేస్తే మన కాలనీలు ఎంతో అభివృద్ధి చెందుతాయి, తిరగడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రోడ్డును వేయించడం అనేది చాలా మంచి విషయము. దీనికి నేను రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా 30,000 ఇళ్లను కట్టే కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము మన నియోజకవర్గంలో కట్టే ఇండ్లకు కూడా శ్రీకారం చుట్టింది. మన
ఎమ్మెల్యే ఆ ఇండ్లను సక్రమంగా కట్టించి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం ప్రాజెక్టును కంప్లీట్ చేసి ప్రజలను ఆ ఇండ్లలో చేర్చే బాధ్యతను ఆయన ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఆయనకు అన్ని రకాల భగవంతుడు కూడా సహాయ సహకారాలు అందించి ఇలాంటి రోడ్డు పనులను కానీ అదేవిధంగా నీటి వసతులను కానీ అదేవిధంగా ఈ ఇండ్లను కట్టించే కార్యక్రమంలో ఆయనకు భగవంతుడు అన్ని రకాల ఆయురారోగ్యాలను ఇవ్వాలి, ఆయనకు ఇంకా పట్టుదలను ఆయనకు ఇంకా 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 దృఢ సంకల్పాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనకి మనకు ఈ సంవత్సరానికి 15 కోట్ల కింద దాదాపు 3 కోట్ల 19 కోట్ల శాంక్షన్ కావడం జరిగింది బీటీ రోడ్డు మాత్రమే. అదేవిధంగా 20 కోట్లకి సీసీ రోడ్డు శాంక్షన్ అయ్యాయి. ఈ సీసీ రోడ్లు సగం పూర్తయ్యాయి, ఇంకా సగం జరగాల్సి ఉన్నాయి. బీటీ రోడ్లు కూడా దాదాపు 5 రోడ్లు కంప్లీట్ పూర్తిలో అయినాయి, మిగతావి కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి. దాదాపు కంప్లీట్ చేసి మన బీటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ప్రాధాన్యత క్రమంలో తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఒక దాదాపు 3-4 నెలల్లో కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో కొత్త రోడ్లు కూడా ప్రపోజల్స్ రావడానికి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తయారు చేసి పెట్టాము లిస్ట్. శాంక్షన్ వస్తానే మొత్తం నియోజకవర్గం అంతా అన్ని దాదాపు సీసీ రోడ్లు బీటీ రోడ్లతో కవర్ చేస్తాము. వీటితో పాటుగా ఉపాధి హామీ గురించి మనం గ్రామ సచివాలయాలు కానీ ఆర్బీకే రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్లు కానీ మిల్క్ సెంటర్లు కానీ ఇవన్నీ దాదాపు 216 2 86 బిల్డింగ్ కడతాం. ఇవన్నీ ఈ నెక్స్ట్ మంత్కి టార్గెట్ పెట్టారు సీఎం గారు. దాదాపు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి, అయిపోతాయని కూడా మీకు తెలియజేసుకుంటూ చాలా ముందుకున్నాయి. ఎన్ఆర్ కాలనీలో కళ్యాణదుర్గం మెయిన్ రోడ్ నుంచి ఎన్ఆర్ కాలనీ వరకు బీటీ రోడ్డు ఈరోజు తార్ రోడ్డు నిర్మాణం జరిగిపోయి ఇప్పుడు ఓపెనింగ్ కూడా మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ సార్ గారు కూడా ఈరోజు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు. అలాగే మా పంచాయతీలో గతంలో మంత్రులు ఉన్నారు, నియోజకవర్గంలో గతంలో మంత్రులు ఉన్నారు, 2 సార్లు మంత్రులు అయినా సార్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మాకు ఈరోజు 20 ఏళ్ళు చరిత్ర. 20 ఏళ్ళ నుంచి ప్రతిసారి కూడా ఎవరన్నా రాని మా పంచాయతీలోకి ఎలక్షన్ కోసం ఓట్ల కోసము ప్రతి ఒక్కరూ కూడా మీరు ఓట్లు ఏంటి మాకు మేము వెంటనే రోడ్డు వేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతవరకు రోడ్డు వేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే తోటి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఆశయాలతో ఈరోజు మేము ఈ రోడ్డుని పూర్తి చేయగలిగాం ఓ సర్పంచ్గా. అలాగే అక్కంపల్లి పంచాయతీలో కూడా అనేకమైన పనులు చేశాం, ఎందుకంటే ఇంటింటికి కొలా ఇచ్చాం, ప్రతి ఒక్క ఇంటికి కొలా ఇచ్చినాము. సదాశివ కాలనీ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, ధర్మభీష కాలనీ కావచ్చు, ఎన్ఆర్ కాలనీ కావచ్చు, అక్కంపల్లి కావచ్చు, సీసీ రోడ్లు వేసాం. అక్కంపల్లిలో మొత్తం 3 సీసీ రోడ్లు వేసాం, వైఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్లు వేసాం ఈ ప్రభుత్వంలో. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇంకా ఎప్పుడూ కూడా మనకి రాదని కూడా నేను ఈరోజు చెప్పుకుంటున్నాను. దానికోసం ఎప్పుడూ కూడా మన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ అధికారంలో ఉంటే ఇంకా ఎన్ని పనులైనా మనం చేయగలుగుతామని ఈరోజు దీనికి సెలవు తీసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా అక్కంపల్లి గ్రామ పంచాయతీ ఎన్ఆర్ నగర్ లింక్ రోడ్డు దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద 50 లక్షల రూపాయలతో నిర్మించి ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తొద్దుట్టు ప్రకాష్ రెడ్డి అన్నగారు, మన ఇందుకూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ అన్న గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ పంచాయతీ అక్కంపల్లి గ్రామ పంచాయతీ లింగమయ్య గారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా అనతి కాలంలోనే సర్పంచ్ అయిన అనతి కాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఈ దారి ఎప్పుడైతే దాదాపు ఎన్ఆర్ నగరు, ధర్మభిష్టం కాలనీ, ఎస్సీ కాలనీ, అదే వైఎస్ఆర్ కాలనీ, అక్కంపల్లి ఇలా కాలనీలన్నింటికీ కూడా ముఖ్యంగా ఈ ప్రధాన రహదారి ఈ దారే కాబట్టి ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఈ దారి వేయడంలో వేయలేకపోవడం జరిగింది. వారు చేయలేని అభివృద్ధిని ఈరోజు సర్పంచ్ అయి 3 నెలల్లోనే 90 రోజుల్లోనే ఈ 50 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మించి ఈ గ్రామ ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి లింగమయ్య గారిని అభినందిస్తూ ఈరోజు